అని టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం ఏసుక్రీస్తు పరిశుద్ధనామంలో ప్రిలారా మీ అందరికీ స్వాగతం సుస్వాగతం గడిచిన దినమంతా కాచి కాపాడిన దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం నమ్మదగిన దేవుడు విశ్వసనీయుడు నిన్నంతా మనతోటి ఉండి ఈ ఉదయ కాలంలో మనందరినీ కూడా సజీవుల లెక్కలో ఉంచిన ఆ దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో ప్రభునకు వందనాలు తెలియచేసుకుందాం నమ్మదగిన దేవుడు విశ్వసనీయుడు ఆ ప్రభు ఈరోజు మనలో జీవిస్తూ ఉన్నారు ప్రభు ఇచ్చే ప్రేరేపణలు బట్టి రోజంతా కూడా అందరికీ ఆశీర్వదకరంగా జీవించుదాం ప్రిలరా ప్రతిరోజు కూడా ఎంతో మందితో మనం సంబంధాలను కలిగి ఉంటాం ఎంతోమంది కొత్త వాళ్ళని పాత వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం ఎంతోమందితో ప్రతిరోజు మన కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మన భావాలకి వాళ్ళ భావాలు అనుగుణంగా ఉండవచ్చు కొన్నిసార్లు మన తలంపులకి వాళ్ళ తలంపులకి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేకుండా ఉండవచ్చు దీనివల్ల ఎన్నోసార్లు మన మన యొక్క వ్యక్తిత్వ జీవిత సంబంధాల మధ్యలో ఏదో అరమరికలు కూడా జరుగుతూ ఉంటాయి వాటిలో ముఖ్యంగా ఎక్కడ మనస్పర్ధలు కలుగుతాయంటే మన మాటలను మనం వ్యక్తీకరించే విధానంలో ఎన్నోసార్లు మనము వాళ్ళని అర్థం చేసుకోగలిగితే మనం ఏమి చెప్పాలనుకున్నది సరి అయిన విధానంలో వారితో చెప్పగలిగితే పిల్లల ఎన్నో సమస్యలను మనము నివారించవచ్చు అందుకనే ఎఫీసుల క్రాస్ లేక నాలుగో అధ్యాయము ఇరవై ఐదో వచనంలో మీ యొక్క సంబంధాలలో సంభాషణలో అసత్యమును మాత్రము మీరు పలుకరాదు ఎప్పుడు కూడా మీ సంభాషణలో సత్యము లోపింపకుండా చూసుకోవాలని చెప్తున్నారు ఎందుకంటే మనమందరము కూడా ఒకే తండ్రికి చెందిన బిడ్డలము ఒకే స్త్రీ సభలో జీవిస్తున్న వాళ్ళము ఒకే తండ్రి నుండి ఉద్భవించిన వాళ్ళము తిరిగి మనమందరము కూడా ఒకే తండ్రి దగ్గరకు వెళ్ళవలసిన వాళ్ళము కాబట్టి మన సంభాషణలో ఎటువంటి అసత్యము రాకూడదు కానీ వారితో మనం పలుకుతూ ఉన్నప్పుడు వాళ్ళని సత్యంలోనికి నడిపించడం మాత్రమే కాదు దాన్ని చెప్పగలిగిన విధానంలో కూడా పిల్లరా మనం వాళ్ళను అర్థం చేసుకోగలగాలి అందుకని ఎఫ్ఎస్లకు రాసిన లేక నాలుగో అధ్యాయము ముప్పై ఐదో మనం చదువుతున్నాము మన మాటల్లో మన భావ వ్యక్తీకరణ సమయంలో దయ మంచితనము మృదుత్వము ఇతరులను అర్థం చేసుకునే గుణము మనము కలిగి ఉండాలి ఎందుకంటే వా వినేవాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మనం గమనించగలిగితే మనం చెప్పేది వాళ్ళకు అర్థమవుతుంది వాళ్ళు స్వీకరించే విధానంలో ఉన్నారు అని మనం గ్రహించగలిగితే అప్పుడు మనం చెప్పింది వాళ్ళు అర్థం చేసుకుంటారు కాబట్టి మనం చెప్పే విధానం మాత్రమే కాదు ఆ పరిస్థితి సమయము అన్నీ కూడా అనుకూలంగా ఉన్న సమయంలో చెప్పడము చాలా మంచిది దాని ద్వారా ఎన్నో మనస్పర్ధల్ని మనము కలగకుండా చూసుకోవచ్చు ప్రిలరా ఒక కథను ఇలా నేను చదివాను ఒక దేశానికి చెందిన సుల్తాను తన యొక్క వచ్చిన కళను ఎవరెవరైతే కళలను వివరిస్తారో అందరినీ నా దగ్గరికి తీసుకొని రండి నా కళను నేను చెప్తాను వారు నా కళ యొక్క భావాన్ని అర్థాన్ని చెప్పాలి అప్పుడు నేను వాళ్ళకి మంచి బహుమానం కూడా ఇస్తాను అని దండోర వేయించాడంట అలా దండోర విన్న వాళ్ళలో ఇద్దరు ముగ్గురు అతని కళకు భావాన్ని చెప్పడానికి వచ్చారు అతనికి వచ్చిన కళ ఏంటంటే తన యొక్క దంతాలన్నీ కూడా ఊడి కింద పడిపోయినట్లుగా అతనికి కళ వచ్చింది దాని అర్థం ఏంటి అని మొదటి వ్యక్తి అయ్యో ఇది చాలా సులభం ఈ కళ నువ్వు రావడానికి నువ్వెంత దురదృష్టవంతుడు తెలుసా ఎంత ప్రమాదం నీకు జరగబోతుంది తెలుసా నీ యొక్క కుటుంబ సభ్యులందరూ ఒక్కొక్క దంతానికి వాళ్ళ సూచిక నీ కండ్ల ముందే వాళ్ళందరూ మరణించబోతున్నారు వాళ్ళందరి చావును నువ్వు చూడబోతున్నావు అంత దురదృష్టవంతుడే లేడు అని అతడు చెప్పినప్పుడు ఈ సుల్తాన్కి చాలా కోపం వచ్చిందంట ఇంత చెడు వార్తను నాకు ఎలా చెప్పగలిగాడు ఎంత ధైర్యం ఇంత చెడు వార్త నాకు చెప్పడానికి అని అతని మీద కోపం వచ్చి నీకు బహుమానం కాదు నీకు యాభై కొరడా దెబ్బలు ఇస్తాను అని చెప్పి శిక్ష వేసి మరీ పంపించాడంట ప్రిలారా ఈ వార్త విన్న మరొక వ్యక్తి ఆ సుల్తాన్ యొక్క కళకు అర్థం చెప్పడానికి వచ్చాడు అతడు చెప్పడానికి వచ్చినప్పుడు ఏంటి నువ్వైనా సరిగ్గా చెప్పగలవా ఏంటి నా కలకు భావార్థం అని చెప్పినప్పుడు సుల్తాన్ గారు మీరు ఎంత అదృష్టవంతులంటే మీ కుటుంబ సభ్యులందరికంటే ఎక్కువ కాలము మీరు జీవించబోతున్నారు వారందరి గురించి మీరు శ్రద్ధ వహించబోతున్నారు ఇంత ప్రేమ కలిగిన వ్యక్తి వారందరికంటే ఎక్కువ కాలం జీవిస్తే వాళ్ళకి ఏ సమస్య ఏ ఏ తక్కువ వాళ్ళకి ఉండదు కదా అని చెప్పాడంట ప్రిలర ఆ భావ అర్థాన్ని చెప్పిన వ్యక్తికి చాలా మెచ్చుకొని ఈ సుల్తాను నువ్వు ఇంత బాగా చెప్పావు నాకు చాలా నచ్చింది నీ యొక్క నువ్వు చెప్పిన అర్థం ఎంత మంచి కళ నాకు వచ్చింది కదా అని చెప్పి అతను తన యొక్క కోశాధికారికి వార్తను పంపించాడంట ఇతనికి యాభై బంగారు నాణములు ఇవ్వు అని ప్రిలర ఆ కోశాధికారి యాభై బంగారు అయితే ఇచ్చాడు కానీ అతనితో అడిగిన ప్రశ్న ఏంటంటే అతడు చెప్పింది నీవు మొదటివాడు చెప్పింది ఇప్పుడు నువ్వు చెప్పింది అర్థము ఒకటే కానీ ఎందుకు మా సుల్తాన్ గారు అతడికేమో కొరడా దెబ్బలు ఇచ్చాడు నీకేమో బంగారు నానిమలు ఇస్తున్నారంటే మేము చెప్పిన అర్థము రెండు కూడా ఒకటే కానీ అతడు చెప్పే విధానము సుల్తాన్ గారికి భయము కలిగించింది సుల్తాని గారిలో బిడియాన్ని కలిగించింది తన కుటుంబ సభ్యుల్ని కోల్పోతున్నాననే భయం కలిగింది కానీ నేను చెప్పిన విధానము సుల్తాన్ గారికి తను ఎక్కువ కాలం జీవించబోతున్నాడని తన కుటుంబ సభ్యుల గురించి తను శ్రద్ధ వహించవచ్చని మంచి అవకాశమని నేను చెప్పిన విధానము అతనికి నచ్చింది కాబట్టి ఈ యాభై నాణెములు నాకు దొరికాయి అని చెప్పాడంట నా ప్రియ సహోదరు సహోదరి మన జీవితంలో కూడా కొన్నిసార్లు కఠినమైన విషయాలనే మనం పలకడానికి ఉంటుంది కానీ ప్రిలర భావ వ్యక్తీకరణలో ఎప్పుడు కూడా వినగలగడము చాలా ప్రాముఖ్యమైనది అందుకనే తెస్లోనిక ప్రజలకు రాసిన మొదటి లేక రెండో అధ్యాయం ఏడవ వచనంలో మనం చదువుతున్నాము పౌలు భక్తుడు ఆ తెస్లోనిక సంఘంతో మాట్లాడుతున్నాడు నేను నీతో మీతో ఉండి నీకు దేవుని సువార్తను మేము బోధిస్తూ ఉన్నప్పుడు అపోస్తులం కాబట్టి మీపై అధికారం చెల్లాయించవలసిన ఆ అధికారాన్ని మేము కలిగి ఉన్నప్పటికీ కూడా మా అధికారాన్ని మీ మీద చెల్లాయించకుండా ఒక తల్లి తన పిల్లల విషయంలో ఎంత మృదువుగా తను ప్రవర్తిస్తుందో మేము మీ పట్ల అలా మృదువుగా ప్రవర్తించాము అని చెప్తున్నాడు పిల్లల తల్లి చూడండి తన చిన్న బిడ్డ ఒక చిన్న కదలిక కలి కదులితే చాలు ఆ కదలికకు అర్థము ఆ తల్లికి తెలుసు ఒక్కసారి ఏడుపు మొదలు పెడితే చాలు దాని అర్థము ఆ తల్లికి తెలుసు బిడ్డ కొంచెం ఇటు తిరిగి పడుకుంటే చాలు దాని అర్థము ఆ తల్లికి తెలుసు రెండు మూడు సంవత్సరాల వరకు ఆ బిడ్డ నోరు తెరిచి ఏది చెప్పలేకపోయినా ఏదేదో రకరకాల శబ్దాలు చేసినా ప్రతి శబ్దానికి ఆ తల్లికి అర్థం తెలుసు అంటే ఆ తల్లి మాట్లాడరాని భాషను కూడా అర్థం చేసుకుంది ఎందువల్ల తనలోని తన బిడ్డ పట్ల గల ప్రేమ వల్ల తన బిడ్డ పట్ల గల మృదుత్వం వలన ఆ బిడ్డను తన కంటికి రెప్పలా చూచుకుంటుంది కాబట్టి బిడ్డ ఏమీ చెప్పలేకపోయినా బిడ్డ ప్రతి అవసరాన్ని తల్లి తీరుస్తూ ఉంది ప్రియులార మనము భావ వ్యక్తీకరణ చేస్తూ ఉన్నప్పుడు తల్లి చూడండి అన్ని విషయాలలో తల్లి బిడ్డ అవసరాలను తీరుస్తుందంటే ఒక కన్ను ఇంటిలో అన్ని విషయాల మీద ఉన్నా ఇంకొక కన్ను మాత్రము బిడ్డ మీదనే ఉంచి ఉంటుంది ఒక చెవి కుటుంబంలో అన్ని అందరి మాటలను వింటూ ఉన్నా ఇంకొక చెవి మాత్రము తన ఏకైక బిడ్డ మీద ఆ చెవిని ఉంచుతుంది ప్రిలార అంటే వినగలగడంలో ఆ తల్లి చూపించిన ఆ ప్రాముఖ్యత తన బిడ్డ యొక్క ప్రతి అవసరాన్ని తీర్చగలుగుతుంది ప్రిలార ఇంకా పౌలు భక్తుడు చెప్తున్నాడు మనము ఇంకా చదువుతూ ఉన్నప్పుడు మేము మీతో ఉన్నప్పుడు మాలోని ప్రతిదీ మీతో మేము పంచుకున్నాము మా జీవితాన్ని కూడా మీతో మేము పంచుకున్నాము మా బాధ్యతను మీ మీద వేయకుండా బవళ్ళు మేము కష్టపడి పనిచేశాము మేము మీద ఆధారపడి మీరే మమ్మల్ని పోషించాలి మా అవసరాలన్నీ మీరే తీర్చాలి అని మేము అడిగి ఉండవచ్చు కానీ మేము మీతో కలిసి జీవిస్తూ ఉన్నప్పుడు మా జీవితాలను మీతో పంచుకున్నామంటే మేము ఎలా నీతిగా జీవించాము ఎలా పరిశుద్ధంగా జీవించామో ఎలా నిందారహితంగా మేము సువార్తను మీకు బోధించడమే కాదు బోధించిన సువార్తను మా జీవితాల ద్వారా మీకు చూపించాము అని చెప్తున్నాడు అవును ప్రిల్లార భావ వ్యక్తీకరణ అంటే మనకు తెలిసింది మాటల్లో మాత్రమే ఇతరులతో పంచుకోవడం కాదు ఇతరులకు తెలియచేయడం కాదు కానీ మన జీవిత విధానాన్ని చూపించడం ద్వారా కూడా మన జీవితం ద్వారా కూడా ఎన్నో విషయాలను మనం ఇతరులకు తెలియచేయవచ్చు ఇంకా పౌలు భక్తుడు అంటున్నాడు కోరింతలకు రాసిన మొదటి లేక రెండో అధ్యాయంలో మనం చదువుతున్నాం నేను మీ దగ్గరకు సువార్తను తీసుకొని వచ్చినప్పుడు గొప్ప గొప్ప పాండిత్యంతో గొప్ప గొప్ప పదజాలంతో నేను మీకు సువార్తని తీసుకొని రాలేదు డాంబికంగా గర్వంతో నాకే ఎక్కువ సత్యము బోధించబడింది నాకే ఎక్కువ మర్మాలు తెలుసు వాక్యంలోని రహస్యాలు నాకే ఎక్కువ తెలుసు అనే డాంబికంతో నేను మీ దగ్గరికి రాలేదు నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు నా ఏకైక గురి గమ్యం ఏంటంటే ఈ లోకంలోని ఏ సందేశము అది మానవ సందేశముగా కాకుండా దేవుని సందేశంగా మేము వినయంతో వినమ్రతతో మీ దగ్గరికి తీసుకొని వచ్చాము అంటే నా గొప్పతనంలాగా నాకు నేను భావవ్యక్తీకరణ చెయ్యలేదు కానీ వినయంతో విధేయతతో దేవుడిచ్చిన పనిని నేను చేస్తూ ఉన్నట్లుగా పరిశుద్ధంగా నిందారహితంగా జీవిస్తూ దేవుని సందేశంగా మేము మీ దగ్గరికి తీసుకొని వచ్చాం కాబట్టి మీరు దాన్ని స్వీకరించగలిగారు అని చెప్తున్నాడు ఇలా మన జీవితంలో కూడా మనం ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు కంటే ఎక్కువ తెలివిని మనం కలిగి ఉండవచ్చు ఎక్కువ జ్ఞానాన్ని కలిగి ఉండవచ్చు కంటే మనమే మన కుటుంబంలో ఎక్కువ సంపాదిస్తూ ఉండవచ్చు కానీ మనం ఏమనుకుంటాము మనం చెప్పింది ఇంట్లో అందరు వినాలి మనం చెప్పిందే ఎప్పుడు కూడా సరి అయినది మనకి ఇంట్లో ఉన్న అధికారాన్ని బట్టి మనం చెప్పింది అందరు ఇంట్లో తూచా తప్పకుండా పాటించాలి అని కాదు ప్రియులారా మనం ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు మనలో ఉన్న గొప్పతనం వలన కాదు కానీ మనల్ని మనము తగ్గించుకొని ఇతరులను వాళ్ళను అర్థం చేసుకొని సరి అయిన సమయంలో సరి అయిన విధానంలో మనం చెప్పాలన్నది చెప్ చెప్తున్నప్పుడు తప్పకుండా దాన్ని వినడానికి దేవుడు వాళ్ళకి హృదయంనిచ్చారు చూడండి యేసుప్రభు తన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు నేను ఎవరినని ప్రజలందరూ అనుకుంటున్నారు అన్నప్పుడు ప్రజలు మీరు గురించి మీరు స్నాపకుడు వ్యూహాన్ని మీరు ఏల్యాన్ని లేదా ఇంకొక ప్రవక్త అని అందరూ అనుకుంటున్నారు అన్నప్పుడు కానీ మీరు ఏమనుకుంటున్నారు నా గురించి అన్నప్పుడు పేతురు భక్తుడు చెప్పిన గొప్ప వాక్యం విని మీరు సజీవుడైన ఆ దేవుని కుమారుడు మీరు మెస్సయ్య మీరు క్రీస్తు అని చెప్పినప్పుడు చూడండి యేసు ప్రభు చెప్పిన మాట ఇది రక్త మాంసముల వలన ఈ లోక మాటల్ని వినుట వలన ఈ జ్ఞానం నీకు రాలేదు కానీ పరలోకపు తండ్రియే స్వయాన ఈ జ్ఞానాన్ని నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వు ఇది చెప్పగలుగుతున్నావు అని చెప్పారు ప్రియులారా మనం ఇతరులతో మాట్లాడాలన్నా ఇతరులు మనకి చెప్పేది అర్థం చేసుకోవాలన్నా ఈ లోక రకరకాల భాషలు మనం మాట్లాడగలిగిన అది మనకు అర్థం కాదు ఈ లోకంలో ఉన్న జ్ఞానమంతా మనం కలిగి ఉన్నా లోక జ్ఞానంతో మనం ఇతరులని అర్థం చేసుకోలేము ఇతరులకు అర్థం చేపించలేము కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క హృదయాన్ని మనము కలిగి ఉంటే వాళ్ళు నోరు తెరిసి చెప్పక ముందే మనం వాళ్ళని అర్థం చేసుకోవచ్చు అందుకని ప్రియులారా చౌహాన్సు వార్త అధ్యాయంలో మనం చూస్తున్నాం యేసుప్రభు అక్కడ చెప్తున్నారు నా యొక్క దేహాన్ని తిని నా శరీరాన్ని తిని నా రక్తాన్ని మీరు త్రాగినప్పుడే మీరు నిత్య జీవాన్ని పొందుతారు అని అన్నప్పుడు దాన్ని అర్థం చేసుకోలేని ఆయన శిష్యులే అప్పటి వరకు ఆయనను అనుసరించిన వాళ్ళు వెంబడించిన వాళ్ళే ఆయన శిష్యులను పిలువబడిన వాళ్ళే ఈయన చెప్పేది చాలా విడ్డూరంగా ఉంది కదా దీన్ని మనం మనకి అసాధ్యం ఇది చేయలేమని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు ఎందుకంటే వారు ఈ లోక ప్రకారంగా మాత్రమే ఆలోచించగలిగారు దాన్ని అర్థం చేసుకోగలిగారు కానీ దేవుని శక్తి ద్వారా అర్థం చేసుకోగలిగిన ఆ పన్నెండు మంది శిష్యులు మాత్రము ప్రవ్వా నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు నీవు నిన్ను వదిలి మేము ఎక్కడికి వెళ్ళగలము అన్నారు నా ప్రియ సహోదర సహోదరి మనము ఈరోజు ఎవరెవరితో మాట్లాడబోతున్నామో ఎవరెవరు మనతో మాట్లాడినప్పుడు ఈరోజు మనం ఉన్నామో ఈ లోక తెలివితో మనం మాట్లాడడానికి కానీ వినడానికి కానీ మనం ప్రయత్నించకుండా ఎవరైనా మనతో మాట్లాడినప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి పరిశుద్ధాత్మదేవునికి వాళ్ళు చెప్పేది నేను అర్థం చేసుకునేటట్లు నాకు ఇవ్వండి అని అందాం మనం ఇతరులతో ఈరోజు ఏ విషయమైనా మాట్లాడబోతున్నప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి ప్రవ్వా నేను మాట్లాడేది సరి అయిన సమయంలో సరియైన విధంగా వాళ్ళకి అరు అనువైన విధంలో వాళ్ళ అర్థం చేసుకునే విధంలో వాళ్ళ జీవితంలో నేను సత్యంలోనికి నడిపించే విధంగా నేను వాళ్ళని నడిపించడానికి నేను చెప్పాలనుకున్నది ఆ భావాన్ని సరియైన విధంగా వ్యక్తీకరించడానికి నా శక్తి నా సామర్థ్యము నా తెలివి నాకు సరిపోదు ప్రవ్వ మీ జ్ఞానంతో నింపండి అని ప్రభు తన శిష్యులతో ఏ పరలోక జ్ఞానంతో మాట్లాడారో ఎలా మాట్లాడినప్పుడు ఆ శిష్యులు అర్థం చేసుకున్నారో ఈరోజు అదే అభిషేకము మనందరి మీద దిగి రావడానికి మనం మాట్లాడే ప్రతి మాట సత్యమే అయి ఉండాలని ప్రతి మాట అందరినీ సత్యంలోనికి నడిపించే విధంగా ఉండాలని ఈరోజు మనం ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం మనందరి ప్రార్థన జవాబు పొందాలని మన నాతో కలిసి ఏకీభవించండి పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి నిత్యమైన సత్యమైన దేవానికి స్తోత్రం అయ్యా మీరు ఈ లోకంలోనికి సత్యానికి సాక్ష్యంగా ఉండడానికి వచ్చారన్నారు ప్రభా నీకు స్తోత్రం ప్రభా మీరు చేసిన ప్రతిక్రియ మాట్లాడిన ప్రతి మాట నాయన సమస్త మానవాళిని సత్యంలోనికి నడిపించడానికి సత్యమైన మార్గమైన జీవంలో మా అందరికీ విముక్తిని కలిగించడానికి ఏసయ్య మీ జీవితాన్ని వెచ్చించారు ప్రభా ఈరోజు మా జీవితంలో అటువంటి అభిషేకాన్ని దయచేయండి అసత్యము మన నోటిలో నుంచి రానివ్వకుండా మా పెదవుల దగ్గర నీ దూతలను గస్తీగా ఉంచండి ప్రభావ మేము ఈరోజు ఎవరెవరిని మేము కలిసి మాట్లాడబోతున్నాము ఏ ఏ మీటింగ్స్లో మేము పాల్గొనబోతున్నామో మా కుటుంబ సభ్యుల్లో ఏ ఏ సమస్యల గురించి పరీక్షల గురించి మేము వారితో నాయన మేము చర్చించబోతున్నాము మా ప్రతి చర్చలో ప్రతి సంభాషణలో ఈరోజు మీరు మాకు తోడుగా ఉండండి ప్రభా మేము మేము వ్యక్తీకరించే ఆ భావాలు నైన సత్యంలోనికి అందరిని నడిపించే విధంగా ఈరోజు నూతన అభిషేకాన్ని మాతో దయచేయమని ఏసయ్య పరిశుద్ధ నామంలో మేము అడిగి పొంది ఉన్నామని మీకు వందనాలు తెలియజేస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె ప్రిలారా యోహాని రాసిన మొదటి లేఖ రెండో అధ్యాయంలో మనం చదువుతున్నాం దేవుడు మీకు ఇచ్చిన అభిషేకం ద్వారా మీరు ఏమి చేయాలో ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అన్నీ కూడా మీకు అనుగ్రహించబడ్డాయి అన్నారు ఆ అభిషేకమే మనకు అన్నీ కూడా నేర్పించును ఈ వాగ్దానం మనందరి జీవితంలో ఈరోజు నెరవేరునిగాక మరొక నూతన శుభోదయంలో మనం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం ఇమానియేలు దేవుడు మనతో ఉన్నారు